ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ నా డైరెక్టర్తో స్టార్ట్ చేస్తాను. ఇందాక బనివాస్ అన్నట్టు ఈ కథని ఈ కథ విన్న తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్స్ మీద చాలా ఒక డిఫరెంట్ యాంగిల్ ఆయన చూపించారు మాకు. సో ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి మీరు రిలేషన్షిప్స్ని చూడబోతున్నారని నేను అనుకుంటున్నాను. ఒక ఐ ఓపెనర్గా ఉంటుంది. థియేటర్లో ఒక కపుల్ కూర్చొని సినిమా చూస్తున్నారంటే ఒక అట్లీస్ట్ ఒక 4-5 times ఒకరినొకరు చూసుకుని లేదా మైండ్లో ఇది మన మధ్యన కూడా జరుగుతుంది అని అనుకుంటానని నేను అనుకుంటున్నాను. సో ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో కానీ ఆ లవ్ ఆస్పెక్ట్లో కానీ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఆయన్ని గారు అంటే ఆయనకి చాలా అంటే నన్ను పెద్దోడిని చేసేసి అలా చేయకు నన్ను భాస్కరే అను అంటారు. సో థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ, లాంగ్ జర్నీ. కోవిడ్ వల్ల చాలా డిలేలు కూడా అయినాయి, బట్ ఎవ్రీ మూమెంట్ హ్యాస్ టాట్ మీ అలాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఐ జెన్యున్లీ బిలీవ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బనివాస్ గురించి మాట్లాడాలంటే ఆయన పేర్లో అల్లు లేకపోయినా బన్నీ ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డెఫినెట్గా ఒక ఒక సినిమాని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా నేర్చుకున్నాను నేను ఆయన నుంచి. అన్ని విధానాలుగా అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ పెట్టుకొని అన్ని చెక్ పెట్టుకొని పనిచేస్తారు. యు ఆర్ రియలీ అన్ అసెట్ టు గీతా ఆర్ట్స్ అండ్ అల్లు అరవిందని నేను అనుకుంటాను. రియల్లీ సార్, హీఈస్ అన్ అసెట్. 100% 100% నా ఫోన్లో అల్లు వాసోనే ఉంది. అల్లు అసలు వాటా కావాలంటాడు. ఇక వాసువర్మ గారికి వచ్చేస్తే జోష్ నుంచి తెలుసు ఆయన చాలా మంచి మనసు. సినిమా కోసం ప్రాజెక్ట్ కోసమే పనిచేస్తూనే ఉంటారు. మా అందరికీ ఒక బ్రిడ్జ్లా పనిచేస్తారు లిటరల్గా. అండ్ టీమ్ వర్క్ అదిరిపోయింది సినిమాకి. ఐ ఎంజాయిడ్ ఎవ్రీ మూమెంట్. థ్యాంక్ యూ వాసు. ప్రదీష్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్ బ్రదర్. వాజ్ అవుట్ స్టాండింగ్ టు వర్క్ విత్ యూ. లైక్ అరవింద్ గారు సెడ్, యూ షోడ్ సమ్ అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లాస్ట్కి ఇంకా మా గాడ్ ఫాదర్ దగ్గరికి రావాలి. ఆయన ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పే ప్రతి మాటలో ఒక లాజిక్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అండ్ ఐ హోప్ వీ లివ్డ్ అప్ టు వాట్ యు ఎక్స్పెక్టెడ్ సార్. రేపు 15th వచ్చిన తర్వాత మనం ఒక మీరు నాకు హిట్ ఇవ్వడం కాదు, నేను కూడా మీకు ఒక హిట్ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ our Vibha is not here today. Pooja was a wonderful experience working with her. She's I'm missing her a lot today. We spent a lot of time on sets. Ante Banivas annattu man iddar madhya comedy ekku undindi kabatti we had to work a lot on our characters. Prati moment prati scene dialogue chaala enjoy chestu pan chesam. Oka fresh angle kanipinchindi manaki maaku. So thank you very much Pooja for a great experience and she's done a great job as well. Thank you. Thank you so much Akhil. తో కూర్చున్నట్టుంది అరుపులు అరుపులు విన్న తర్వాత ఒక కిక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు సీ యూ. దట్ వాస్ రియల్లీ అమేజింగ్. అరవింద్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తున్నారా? పిలిచేనా?